వెల్కమ్ టు 4HD న్యూస్. నేను మీ సంధ్య. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గట్టాయిగూడెంలో ఆలస్యంగా బయటపడ్డ సంఘటన. 6 సంవత్సరాల మైనర్ బాలికపై గత గురువారం 10వ తేదీన కడలి శ్రీనాథ్ వయస్సు 32 సంవత్సరాలు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రె గ్రామంలో 5 మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన చింతవర్రె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి నిర్వాహకం మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి గటాయిగూడెంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన బయటపడింది. 6 సంవత్సరాల మైనర్ బాలికపై గత గురువారం 10వ తేదీన కడలి శ్రీనాథ్ వయసు 32 సంవత్సరాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు చూసి శ్రీనాథ్ కు దేహశుద్ధి చేయగా బాలిక తల్లిదండ్రులపై శ్రీనాథ్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని స్టేషన్ కు రావడం జరిగింది. ఎస్ఐ లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. శ్రీనాథ్ అన్నయ్య బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించాడు. దీంతో ఐసీడీఎస్ సంప్రదించగా సిడిపిఓ కనకదుర్గ సహాయంతో పాల్వంచ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. పలమానేరు నియోజకవర్గం వికోట మండలంలోని ఆంధ్రబ్యాంక్ సమీపంలో ఉన్న సురేష్ ఇంట్లో పట్టపగలే దుండగులు పాల్పడి తాళాలు పగలగొట్టి సొమ్ములను కాజేశారు. వికోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహేష్ బాబు తెలియజేశారు. పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలోని ఆంధ్రబ్యాంక్ సమీపంలో ఉన్న సురేష్ ఇంట్లో పట్టపగలే దుండగులు పాల్పడి తాళాలు పగలగొట్టి సొమ్ములను కాజేశారు. సుమారు 50 గ్రాముల బంగారం, కేజీ వెండి, 20,000 నగదు ఎత్తుకెళ్లారు. గత 2 నెలల్లో వికోట మండలంలో హడలెత్తిస్తున్న రాబడి గ్యాంగ్ గతంలో పంచాయతీ ఆఫీస్ సమీపంలో నగల దుకాణంలో గోడ పగలగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులు త్వరలో అదుపులోకి తీసుకుంటామని స్థానిక ఎస్ఐ మహేష్ బాబు తెలియజేశారు. ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయమని, ఈ మధ్యనే జరుగుతున్న దోపిడీకి కారణమైన దొంగలను అదుపులోకి తీసుకుంటామని, వెంటనే దుండగులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదే విధంగా మండలంలోని ఇంతకు ముందు బంగారు ఆభరణాల దుకాణంలో ఇప్పుడు ఇండ్ల మీదుగా మలుపు తిరిగిందని, కావున పోలీస్ శాఖ వారి వివరాల మేరకు ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు వహించాలని అంటూ హెచ్చరించారు. దోపిడీ దొంగలు చైన్ స్నాచింగ్ కూడా పాల్పడుతున్నారని, అందుకు మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే మీ ధ్యేయమంటూ హెచ్చరించారు. దోపిడీ దొంగల ముఠాలకు ఎక్కువగా ఇండ్లపై ఆభరణాల అంగళ్లపై దృష్టి పెడుతున్నారు. కావున ఎక్కువ ఆభరణాలు ఉండే ఇండ్లలో మీ సొమ్ములను బ్యాంకుల ద్వారా భద్రపరచండి. అంగళ్లకు సెక్యూరిటీ లాకర్స్ మరియు సీసీ కెమెరాలు వహించాలని ఎస్ఐ మహేష్ బాబు మీడియా సమక్షంలో పేర్కొన్నారు. బయటికి వెళ్తున్న సమయంలో ఇంట్లో ఎవరినో ఒకరిని పెట్టేసి వెళ్ళండి, ఎందుకంటే మనకు కోవిడ్ లాక్డౌన్ అన్లాక్ అయినప్పటి నుంచి సుమారుగా జూన్ నెల నుంచి ఈ పగటి పూట దొంగతనాలు అనేది రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒకటి చూసాము, వికోట టౌన్లోనే పట్టపగలు దొంగతనాలు చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకునేసి ఆ మహిళ ఎట్లాంటి భద్రత లేకుండా అటు వెళ్ళిపోవడం జరిగింది, అదొకటి. మరియు ఎవరైనా మీ విలేజెస్లో కానీ గ్రామాల్లో కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతూ ఉన్నా తక్షణమే నాకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. మీ చేతి కాకపోతే మాకు చెప్పండి, మేము వచ్చి ఎంక్వైరీ చేస్తాం. రాత్రులు కానీ పగులు కానీ ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నారంటే కానీ మాకు ఇన్ఫామ్ చేయండి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో నేడు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు.
నిజామాబాద్ జిల్లా నావిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల నేడు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పాఠశాలకు అటెండర్ వాచ్మెన్ ను నియమించాలని ఎస్ఎంసీ చైర్మన్ రవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అరుణ, ఉపాధ్యాయులు స్వప్న, కళ్యాణి కోరారు. ఏదైతే మీరు పిల్లల పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని స్కూళ్ళలో ఉన్న వాచ్మెన్లను అటెండర్లను తొలగించడం వల్ల ఉపాధ్యాయులకు కానీ పాఠశాలలకు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇక్కడ మొక్కలు పెంచాలి అవి అంటున్నారు, కానీ మీరు ఉన్న అటెండర్లను కానీ వాచ్మెన్లను కానీ తీసేయడం వల్ల ఆ పనిభారం మా మీదే పడుతుంది. కావున ఎక్కడైనా స్పందించి వారిని అటెండర్నన్నా వాచ్మెన్ అన్న స్కూల్కి ఏర్పడేయాలి. లేదు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ టీచర్లే వచ్చి వాళ్ళే తాళాలు తీసుకొని వాళ్ళే ఇది చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయి. తొందరగా వ్యాక్సిన్ కనుగొని స్కూళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కమిటీ పిలుపు మేరకు వివాదాస్పద వ్యవసాయ 3 చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఉద్యమం శుక్రవారం 23వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం 21/12/2020 తాడేపత్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపత్రి మండల కమిటీ పిలుపు వివాదాస్పద వ్యవసాయ 3 చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఉద్యమం శుక్రవారంకు 23వ రోజుకి చేరింది. దేశం నలుమూలల నుండి వచ్చిన వేల సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దులలో సింగా, టిక్రీ ఇతర ప్రాంతాలలో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మోడీ ప్రభుత్వం 3 చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అతి తీవ్రమైన చలి వాతావరణం సైతం అన్నదాతలు సరిహద్దులలోని తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా ఈ రోజు ప్రకటన విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజారాం రెడ్డి, రమేష్, వెంకట సుబ్బయ్య, జయశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మరియు ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో 500 రైతు సంఘాలు కలిపి పిలుపు మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు చేసే ధర్నా కార్యక్రమాన్ని మండలంలో ఉన్న రైతులు, రైతు నాయకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ వచ్చి వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ నరేంద్ర మోడీ మొండి వైఖరి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడపత్రి మండల కమిటీ తరఫున కోరుతున్నాం. ఢిల్లీ నగరంలో 5 రాష్ట్రాల రైతులు, రైతు సంఘాలు అనేక కష్టాలతో చలిగాలితో వణుకుతూ మోడీ చేసిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అని సంఘాల రైతులు నిరసన తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ నిరాహార దీక్షకు అన్ని రైతు సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు, అనేక సంఘాలు రేపు 23 తేదీ సోమవారము ఎక్కడెక్కడ ఎంఆర్ ఆఫీసు దగ్గర నిరసన తెలియజేయాలని, చివరకు మోడీ చేసిన నల్ల చట్టాలు విత్డ్రా చేసుకునే వరకు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు సంఘీభావంతో పట్టుదలతో నిలబడి అటువంటి కార్యక్రమానికి పంపించాలని రాష్ట్రాల రైతు సంఘము తాడిపత్రి తాలూకా రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన అడబాల ట్రస్ట్ అధినేత అడబాల సాయి తరచూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కరోనా లాక్డౌన్ కష్టకాలంలో పేదలకు నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్ పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన అడపాల ట్రస్ట్ అధినేత అడపాల సాయి తరచూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కరోనా లాక్డౌన్ కష్టకాలంలో పేదలకు నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్ పంపిణీ చేశారు. అంతేకాకుండా మాకు డబ్బులు వద్దు, మాకు ఒక బ్లాంకెట్ కావాలి అనే నినాదంతో రావులపాలెం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ చలికాలంలో ఏదిక్కో లేక పొట్టకూటి కోసం నగరానికి విచ్చేసి ఉండటానికి తావు లేక చలికి వణుకుతూ రహదారులు పక్కన ప్లాట్ఫామ్ మీద కాలం గడుపుతున్న 300 పేదవారికి రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా చదివించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు అడబాల సాయి తెలిపారు. ఈ సందర్భంగా అడబాల సాయి మాట్లాడుతూ, నేను పేదరికం అంటే ఏంటో చూశానని, పేదవాడి ఆకలి బాధ నేను అనుభవించానని, అందుకే నేను బతుకున్నన్ని రోజులు నా కళ్ళ ముందు ఏ పేదవాడు బాధపడకూడదని, నా చివరి క్షణం వరకు నాకు ఉన్నంతలో నా వంతు పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటానని అడబాల సాయి తెలిపారు. చూసారు కదా ఇవాంటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.